హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హ్యాపీ ఎండింగ్. సో మరి ఈ మూవీ రీసెంట్గా థియేటర్లోకి వచ్చింది కదా, మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి డీటెయిల్గా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో డైరెక్ట్గా మీకైతే వస్తుందంట, జెన్యున్ కంటెంట్ మాత్రమే ఉంది. హ్యాపీ ఎండింగ్. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, స్టోరీ ఏంటనేది. సో ఓపెన్ చేస్తే సింపుల్ వయ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట మనోడు. సో చిన్నప్పుడు అంటే అల్లరి చిల్లరగా ఉంటుంది కదా, సో అలాగే మనోడు ఒక మంచి మసాలా సినిమాకి వెళ్తారనమాట. సో ఆ మూవీ చూస్తుంటాడు. అదే ఊర్లో మనకి అజయ్ ఘోష్ గారు బాబాయ్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో మనోడు ఈ మూవీ చూస్తున్నప్పుడు వెనకాల ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ అయ్యారు మనోడు లేచి సైలెంట్గా మూవీ చూడలేరా అని అంటాడు. అంతలా ఎవర్రా ఊర్లిందని చెప్పి లైట్ అయ్యగానే మన అజయ్ ఘోష్ గారు కనపడతారనమాట. సో పద్ధతిగా విషయాలు ప్రవచనాలు చెప్పి ఆ మనిషిని చూసి మనోళ్ళంతా షాక్ అయిపోతారు. ఒక్కసారిగా ఊరంతా టామ్టామ్ అయిపోద్ది. దాంతో అజయ్ ఘోష్ గారు పరువు అంతా పోద్దనమాట. థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినాక మన బుడ్డోడికి అజయ్ ఘోష్ గారు ఒక శాపం ఇస్తారు. శాపం ఏంటంటే, నువ్వు ఇప్పటి నుంచి ఏ అమ్మాయిని ఇష్టపడ్డా, ఏ అమ్మాయితో కలవాలనుకున్నా ఆ అమ్మాయి చచ్చిపోతుంది రా భయని. సో ఆ శాపం ఇచ్చినాక మనోడు ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేస్తారనమాట, వాళ్ళు చనిపోతారు. సో ఇంక అప్పటి నుంచి భయం జరగబడుద్ది వాడికి, అమ్మ బాబాయ్ ఇచ్చిన శాపం ఏదో నిజం ఉన్నట్టుంది, ఇప్పటి నుంచి మనం ఎవరిని గెలకొద్దు ఏం చేయొద్దు అని చెప్పి. సో మన హీరో పెద్దోడు అయిపోతాడు. పెద్దోడు అయినాక ఇంకా ఎవరి జోలికి పోకుండా ఒక మేకప్ మ్యాన్గా తన పని తను చేసుకుంటూ పోతారనమాట. సో ఇదే టైంలో మనోడికి హీరోయిన్ పరిచయం అయింది. మరి పరిచయం అయినాక మామూలు ఉంటుందా, ఇంక లవ్ చేయాలి కదా, ఆ అమ్మాయి లవ్ చేస్తుంది మనోడికి. మనోడికి కింద మీద ప్యాక్ అయిపోతుంటుంది అనమాట. ఎట్లా ఏం చేయాలి, బాబా శాపం ఇచ్చిండు, ఈ పిల్ల ఏమో నన్ను లవ్ చేస్తుంది అని చెప్పి. సో ఆ విషయాన్ని ఆ అమ్మాయి కూడా చెప్తే ఫస్ట్ ఆ అమ్మాయి కూడా నమ్మదు. అలా 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 వెళ్ళిపోతుంటుంది. చివరికి ఏం చెప్తుంటే, సరదా భయ అమ్మ ఊకే స్టోరీ అంతా చెప్తున్నా. ఓకే, స్టోరీ అంతా రివీల్ అవుతుంది. సో స్టోరీ చెప్పను. శాపం ఇచ్చినాక ఆ అమ్మాయి మనం లవ్ చేస్తుంది కదా, మరి చేసినాక మనోడు ఎలాంటి ప్రయత్నాలు చేసిండు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, చేసుకుంటే మరి ఆ అమ్మాయితో కలిసాడా లేదా. సో ఇలాంటి డీటెయిల్ విషయాలన్నీ కూడా మీరు మూవీలో చూడాలి. సో మూవీ అయితే ఓవరాల్గా నాకైతే ఒకసారి టైం ఉండి ఇంకేం లేవు సినిమాలు అంటే ఒకసారి అయితే ఈ మూవీ చూడొచ్చు అనిపించింది. బట్ నాకు మూవీలో కొన్ని బాగా నచ్చినాయి. ఎస్పెషల్గా చెప్పాలంటే లేడీస్ గురించి చెప్పే ఒక మూమెంట్ ఉంటుంది అన్నమాట స్పీచ్. సో ఐడెంటిటీ, సో ప్రతి అమ్మాయికి కూడా ఒక ఐడెంటిటీ అనేది చాలా అవసరం. సో ముసుగులో ఉండకూడదు, బయటికి రావాలని చెప్పి ఒక చిన్న స్పీచ్ ఉంటుంది, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్. అది నాకు బాగా నచ్చింది, బాగా అనిపించింది నాకు, అది బాగా కనెక్ట్ అయింది. అండ్ ఇంకా దాని తర్వాత మిగతా అన్ని కూడా మళ్ళీ రొటీన్ సీన్లే. పెద్ద గొప్పగా కామెడీ అయితే అక్కడక్కడ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే బోర్ అయితే కొట్టుద్దిలే, కొద్దిగా బోర్ కొట్టుద్ది, అసలు బోర్ కొట్టకుండా అయితే ఉండదులే. కానీ యావరేజ్ బై యావరేజ్, యావరేజ్ అంటే బిలో యావరేజ్ అనిపించింది నాకైతే మూవీ. ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా ఏం మూవీస్ లేవు, టైం ఉంది, ఇంకా ఏదో ఒక సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి, నాట్ బ్యాడ్. అది మూవీ రివ్యూ. రివ్యూ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే దాన్ని టేక్ కేర్ బై, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.